హలో ఫ్రెండ్స్, నేను లలిత గుప్తా. ఇప్పుడు మనం హెయిర్ ని తక్కువ టైంలోనే చక్కగా ఎలా మెయింటైన్ చేయాలో చూద్దాం. దీన్ని చక్కగా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా, టైం దొరకని వాళ్ళైనా సరేనండి, పిల్లలు పెద్దలు, ముఖ్యంగా హాస్టల్లో ఉండే పిల్లలు, బ్యాచిలర్స్, ప్రతి ఒక్కరూ ఇంట్లోనే లేము, మనం హెయిర్ని మెయింటైన్ చేయలేకపోతున్నాము అనుకోకుండా, ప్రతి ఒక్కరు ఎక్కడ ఉన్నా సరే ఈజీగా హెయిర్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోని చూసే ముందు ప్రతి ఒక్కరూ నా వీడియోని చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనము ఈజీగా హెయిర్ని మనం ఎక్కడున్నా సరే చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. దానికి కావలసినవి మెంతులు, మందార పువ్వులు, ఆరబెట్టిన మందార పువ్వులు. వీటిని ఎండలో ఎండబెట్టకూడదండి, నీడ పట్టునే ఆరనివ్వాలి. ఆరిన మందార పువ్వులు, అలోవెరా పౌడర్, మెంతులలో మనం ఒక గ్లాసులో మెంతులు వేసుకొని వీటిని ఒక రోజు ముందు రాత్రి ఒక స్పూన్ మెంతులు వేసుకొని గ్లాసులో నీళ్లు పోసుకోవాలి. నార్మల్ వాటరే పోసుకోవాలండి. ఈ విధంగా వాటర్ పోసుకొని నైట్కు నానబెట్టేసేయాలి. అదేవిధంగా మందార పూలని ఒక గ్లాసులో వేసుకోవాలి. వేసుకొని ఈ మందార పూలని మాత్రం వేడి నీళ్ళతో ఒక రోజు ముందు రాత్రి నానబెట్టేయాలి. ఈ విధంగా నానబెట్టేసి ఉంచాలి. అలోవెరా పౌడర్ని ఒక స్పూన్ తీసుకొని గ్లాస్లో వేసుకొని నార్మల్ వాటర్ పోసుకోవాలి. అదేవిధంగా దానిలో రెండు చుక్కలు ఆవు నెయ్యిని కానీ, లేదా కొబ్బరి నూనె కానీ, లేదా ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా ప్రతి ఒక్కరూ చాలా ఈజీగా హెయిర్ని మెయింటైన్ చేసుకోవచ్చు. ఒక ట్రిప్లో మందార వాడితే నెక్స్ట్ ట్రిప్లో మెంతులు వాడచ్చు, తర్వాత ట్రిప్లో అలోవెరా వాడచ్చండి. ఈ విధంగా నేను చెప్పిన విధంగా నానబెట్టుకొని మరుసటి రోజు ఇలాంటి దాంట్లో స్ప్రే చేసే దాంట్లో పోసుకోవాలి. ఇప్పుడు మనం అలోవెరాని చూద్దాం. ఈ విధంగా చక్కగా కలుపుకొని నైట్కు పెట్టేసి మార్నింగ్ ఇలాంటి బాటిల్లో పోసుకొని చక్కగా షేక్ చేసుకొని హెయిర్కి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. అదేవిధంగా అలోవెరాని ఈ విధంగా చేతులకి అప్లై చేసుకున్న తర్వాత స్కిన్కి, ఫేస్కి కూడా చక్కగా ఇలా అప్లై చేసుకోవచ్చు.
చేసుకొని హెయిర్ కి చక్కగా ఎంత లాంగ్ హెయిర్ ఉన్నా కానీ చక్కగా నీట్ గా అప్లై చేసుకోవచ్చండి. దీని ద్వారా ఒకరిపైన డిపెండ్ కాని అవసరం లేదు. ముఖ్యంగా మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది. ఎక్కడ ఉన్నా సరే మనం ఇలాంటివన్నీ చాలా ఈజీగా ఫాలో అవ్వచ్చు. ఈ విధంగా మనం చేసుకొని స్కిన్ పైన ఒక 10 నిమిషాల ముందు, స్నానానికి వెళ్ళే 10 నిమిషాల ముందు స్కిన్ కూడా చక్కగా అప్లై చేసుకొని 20 నిమిషాలు తలని చక్కగా అలాగే అప్లై చేసిన తర్వాత ఒక 20 నిమిషాలు ఉంచుకొని చక్కగా కుంకుడుకాయలతో కానీ మంచి హెర్బల్ షాంపూతో కానీ తల స్నానం చేసుకోవచ్చు. ఇదే విధంగా మెంతుల వాటర్ని కూడా మనం చక్కగా మర్నాడు స్ప్రే బాటిల్లో పోసుకొని చక్కగా వాడుకోవచ్చు. దీనిలో మెంతులను మాత్రం తీసుకొని ఈ విధంగా మనం ఒక కుండీలో మట్టి వేసుకొని ఈ గింజల్ని మాత్రం ఇలా చల్లుకున్నామంటే చూడండి చక్కగా మెంతి కూర వచ్చేస్తుంది. మెంతులను వేస్ట్ చేయనక్కర్లేదు. ఈ విధంగా మెంతులను కూడా చక్కగా వాడుకోవచ్చు. ముఖ్యంగా మెంతు వాటర్ హెయిర్కి అప్లై చేయడం మూలన చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. హెయిర్ కూడా మంచి సువాసనగా తలస్నానం చేసిన తర్వాత ఎంతో హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. మనసు కూడా చాలా బాగుంటుంది. అలాగే మందార వాటర్ని కూడా మీరు చక్కగా వడగట్టేసుకొని బాటిల్లో పోసుకొని చక్కగా నేను చెప్పిన విధంగా అప్లై చేసుకొని ఒక 20 నిమిషాలు ఉంచుకొని కనుక కుంకుడుకాయలతో కానీ హెర్బల్ షాంపూతో కానీ చక్కగా తలస్నానం చేసుకోండి. ఇవి కనుక మనం ఈ మూడు రెడీ పెట్టుకోవాలండి, అలవీరా పౌడర్ కానీ మెంతులు ఈ ఎండిన మందార పువ్వులని రెడీగా ఇంట్లో కనుక ఉంచుకున్నామంటే మనకు షాపుల్లో కూడా దొరుకుతాయండి. అన్నీ తెచ్చుకొని ఉంచుకున్నామంటే చాలా ఈజీగా ప్రతి ఒక్కరూ హెయిర్ని మెయింటైన్ చేయొచ్చు. ఈ మూడు కనుక మనకు ఇంట్లో ఉన్నాయంటే చిన్న స్కూల్ ఏజ్ పిల్లల దగ్గర నుండి కూడా అండి ప్రతి ఒక్కరు హెయిర్ మెయింటైన్ చేయొచ్చు. చుండు అవి కూడా చాలా తగ్గిపోతుంది మనకి. దీని ద్వారా చాలా బాగా పనిచేస్తుందండి చుండుకు కూడాను. ఈ విధంగా ప్రతి ఒక్కరూ వీటిని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాయ్.